వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో నిధులను కేటాయించి పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని గ్రామ సర్పంచ్ వెంకట రమణారావు పేర్కొన్నారు. అనుపురం గ్రామంలో 2 లక్షల రూపాయల నిధులతో మహిళా సంఘం భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, శాలివాహన సంఘం భవనం, అదేవిధంగా డ్రైనేజీ నిర్మాణంతో పాటు గ్రామ పంచాయతీ పునర్నిర్మాణానికి నిధులు వెచ్చించి అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. కాగా శుక్రవారం రోజున జరిగిన భూమి పూజ కార్యక్రమాలకు మండల పరిషత్ అధ్యక్షురాలు బూరా వజ్రమ్మ బాబు, జెడ్పీటీసీ మేకల రవి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మేరుగు శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న శాసనసభ్యులు రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా పండగ వాతావరణంలో కుల సంఘాలకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీ హాల్కు జిల్లా పరిషత్ నిధుల నుండి 3 లక్షల రూపాయలు, అలాగే గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి 3 లక్షలు, 6 లక్షలతోని ఎస్సీ కమ్యూనిటీ హాల్కు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అలాగే శాలివాహన సంఘానికి 4 లక్షలు జిల్లా పరిషత్ నిధుల నుండి, మరియు ఎంపీపీ గారి నుండి బోరు కూడా మంజూరు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన గ్రామ పంచాయతీ కాంపౌండ్లో మహిళా సోదరమణులకు చాలా రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది, మీకు కంపల్సరీ బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి. దాని కొరకు జిల్లా పరిషత్ నిధుల నుండి 6 లక్షల రూపాయలు పెట్టి వారికి త్వరలోనే 6 నెలల్లోనే వారికి బిల్డింగ్ కూడా అందజేయడం జరుగుతుంది, నిర్మాణం చేసి. అలాగే చాలా రోజుల క్రితం గ్రామ పంచాయతీ బిల్డింగ్ అట్లే ఉండే, దాన్ని కూడా గ్రామ పంచాయతీ నిధుల నుండి గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దీని పునర్నిర్మాణం కోసం కూడా 10 లక్షల రూపాయలు దీంతో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవడానికి కోసం కూడా ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇటు పల్లెల్లో అభివృద్ధి చేసుకుంటూ ఇటు ఆర్ఎన్ఆర్ కాలనీలో నిర్వీర్యమైపోయారు అనే ఉద్దేశంతో వారికి దాదాపుగా ఒక రానున్న రోజుల్లో అన్ని గ్రామాలకు కుల సంఘాలు కూడా పెట్టడం జరిగింది. దాదాపు 1-3 నెలల్లో మనకు అన్ని గ్రామాలకు ప్రొసీడింగ్ కాపీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఇప్పటి నుంచో మిగిలిపోయిన ఆ కళలను ఈరోజు పూర్తి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో, మా జెడ్పీటీసీ గారి సహాయంతో, ఎంపీపీ గారి సహాయంతో చేసుకోవడానికి ఈరోజు 4 అక్కల్లో భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇందులో గ్రామ పంచాయతీ నిర్మాణం, గ్రామ పంచాయతీ నిధులతోని మా మహిళా సోదరి భవనం 6 లక్షల రూపాయలు, అలాగే శాలివాహన సంఘానికి జెడ్పీటీసీ నిధులు 3 లక్షలు, ఎంపీపీ నిధులు 3 లక్షలు, ఒక బోరు, అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాలు 6 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి ఫండ్తో చేయడం జరిగింది. ఇంకా మిగిలిన కొన్ని ప్రసంగాలు ఉన్నాయి, వాటికి కూడా త్వరలో ఈ ఇద్దరంటే ఎంపీపీ గారు, జెడ్పీసీ గారి సహకారంతో, మా గౌరవ పెద్దలు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి సహకారంతో ఆ మిగతా సంఘాలను కూడా పూర్తి చేయడానికి త్వరలోనే భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్దగా వచ్చిన మహిళా మౌలందరికీ, గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ. అనుపురం గ్రామంలో ఏసీ కమ్యూనిటీ భవనానికి, కుమారి సంఘ భవనానికి, బోరుకు గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్కు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, మహిళా సోదరి సోదరులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, గ్రామ ప్రజలకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మీకు ఏమన్నా అవసరాలు ఉన్నట్టుంటే మా దృష్టికి తీసుకొస్తే మీకు వెన్నంట ఉంటామని కోరుకుంటూ జయ తెలంగాణ, జై రమేష్ బాబు. గౌరవ పెద్దలకందరికీ నమస్కారం. జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ గారికి మా అనుపురం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మహిళలందరి చిరకాల కోరికైన మహిళా సంఘాన్ని
ఈరోజు భూమి పూజ చేయించుకోవడం జరిగింది. ఈ భూమి పూజే కాకుండా ఈ పనులు కూడా త్వరితగతంగా చేయాలని మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు సాల్వాన సంఘం గత పాత గ్రామంలోనే ఉండేది, అది పోయినందు వలన ఎప్పుడూ మాకు ఎమ్మెల్యే సాహబ్ గారు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు చేస్తామని చెప్పి వారి సహాయ సహకారాలు చేస్తారనుకుంటూ అక్కడికి మా జడ్పీసీ గారు చొరవ తీసుకొని మాకు ఈరోజు ఒక బోరు సంఘ భవనం కొరకు వారు నిధులు 600,000 రూపాయలు మేము మీకు నిధులు కేటాయించినాం. దాని మీరు ఈరోజు భూమి పూజ చేస్తున్నామని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషం. వారు ఎప్పుడు ఎల్లవేళల ఈ గ్రామాలను 3-4 గ్రామాలను కొంచెం తీసుకొని ఆయన చూసి ఏ అభివృద్ధి అయితే లేదో ఆ అభివృద్ధిని చేయగలరని కోరుతూ